హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మా పల్లె గుమ్మగుమలు ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనిని మనం స్నాక్స్ లాగా అయినా తినచ్చు లేకపోతే రైస్లోకి సైడ్ డిష్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం దానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి దీనిని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం చికెన్ని ఇలా బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి అండి బోన్స్ అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం గ్రీన్ చిల్లీస్ ఏమి యాడ్ చేయం కాబట్టి కారం టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు ఈ అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం దీనిని చేత్తో కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి గరిటితో కలిపితే మనకు అంతగా కలవదు ఇలా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వచ్చి మసాలా అంతా విడిపోకుండా ఉంటుందండి ఇలా అంతటినీ బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ చిటికడు యాడ్ చేశానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్క పీసెస్గా ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసినా అది మనకి వేస్ట్ అయిపోతుందండి ఇలా కొంచెమున్న మనకి చికెన్ తొందరగానే ఫ్రై అవుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని టూ మినిట్స్ వరకు కదపకూడదండి మసాలా అంతా విడిపోతుంది టూ మినిట్స్ అయిన తర్వాత వీటన్నిటినీ ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే చికెన్ లోపలంతా పచ్చిగా ఉంటుందండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది వీటన్నిటిని ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని ఇలా తీసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి దీన్ని తీసేసుకుందాం ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి మ్యాక్సిమమ్ చికెన్ పకోడీకి ఆయిల్ ఏమీ తీసుకోదు ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ని కూడా సేమ్ ఇలానే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం వేసిన వెంటనే కదపకూడదండి కదిపితే ఆ మసాలా మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇందులో కూడా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి టూ బ్యాచెస్ అయ్యాయండి ఇలా టూ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుని వీటిని కూడా ఇలా స్టైనర్లోకి తీసేసుకొని మీరు ఫుడ్ కలర్ లేకుండా కూడా ట్రై చేయొచ్చండి ఎలా చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా మరి ఈజీగా చికెన్ పకోడీని స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఆనియన్స్ లెమన్తో మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది కెచెప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మాపల్ల గుమ్మగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్